సో మీరు ఫస్ట్ జనసేనలో ఉండి అక్కడ ఇమ్మడలేక బయటకు వచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఎవరు ఇమ్మడలేకపోయారు అంటే వారు ఏమన్నారంటే మళ్ళీ నేను సినిమాలకు వెళ్తాను అన్నారు. కాబట్టి నాకు అప్పుడు ఏమనిపించిందంటే మనం అంత కాన్సన్ట్రేషన్ ఉండదేమో అనిపించింది. అంటే మళ్ళీ రెండు అంటే ఆయన ఏంటంటే మళ్ళీ సినిమాల్లోకి వేస్తారు. ముందు మేము ప్రచారంలో ఏం చెప్పామంటే ఇక ఆయన సినిమాలు వదిలేసి వచ్చారు నేను. సో నా గురించి చెప్పేటప్పుడు ఆయన ఈయన ఉద్యోగం వదిలేసి వచ్చారు. కాబట్టి ఈ విధంగా మేము ప్రజాసేవలో ముందుకు వెళ్తాం అన్నారు. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వారు సినిమాల్లో వేస్తారన్న నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఏమవుతుందో, ఫుల్ టైం ఉంటుందో లేదో అన్న భావంతో అప్పుడు ఇవ్వలేక ఆ సందర్భంగా బయటికి రావడం జరిగింది. అంతే తప్ప అంటే ఇప్పుడు కళ్యాణ్ గారికి మీకు ఎలాంటి డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ మీ అంటే మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు దూరి ఇద్దరిని డిఫరెన్స్ వచ్చేసి అంటే లోపల ఎవరు ఏం చెప్తారో, ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఎలా ఉంటుందంటే ఎవరైనా వ్యక్తి వస్తున్నారంటే వాళ్ళు ఆపే ప్రయత్నాలే జరుగుతాయి. నేను బయటికి రావడం అన్నది మటుకు ఈ విషయం మీద బయటకు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వారిని ఎప్పుడు నేను కావలేదు. ఈరోజు చిన్న ఒక ఫంక్షన్ లో కలిసాం అప్పుడే ఆ సందర్భంగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఎంతవరకు నేను మాట కలవలేదు. సో మీరు అప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రెసెంట్ డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య గమనించిన తేడాలు ఏంటి? ఆయన ఒక 10 సంవత్సరాల ప్రయాణం చేశారు రాజకీయాల్లో. తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ పొత్తులతో వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని తొలగించాలంటే అందరు ఓట్లు చీలిపోకుండా ఉండకుండా అందరూ కలిస్తేనే సాధ్యమవుతుందని వారు నిర్ణయించుకొని వచ్చారు. అందులో వారు 21 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 21 ఇద్దరు ఎంపీలు అంటే ఇద్దరు, దానే ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అంట. దాంతో వారు వచ్చారు. ఎస్, ఇట్స్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. ఆయన ఒక పొజిషన్లోకి వచ్చారు. ఇంకా ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా సముచిత స్థానాలు ఇవ్వబడుతున్నాయి. ఫైనల్గా మనం అంతా కోరుకునేది ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఆ విధంగా కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పరిణితి పొందిన రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఇంకా కూడా మంచి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి స్థానాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు గమనించిన తేడా విషయం చూసుకుంటే కూడా ఎలక్షన్స్ ప్రచారం టైంలో ఆయన అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని ప్రతి దానికి కౌంటర్ ఇస్తూ ఆయన కూడా మాట్లాడాడు. బట్ ఒక్కసారి ఆయన గెలిచిన తర్వాత స్థానాలు కానీ ఆయన కానీ గెలిచిన తర్వాత సో టోటల్గా మారిపోయింది ఆయన బిహేవియర్ కానీ మాట్లాడే దాన్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ఎవరిని విమర్శించలేము. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం బాధ్యతగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించు. కాబట్టి ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వంలోకి రావడం వల్ల ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ఎలా ప్రజలకు తీసుకువెళ్ళాలన్న దాంట్లో వారు ఆలోచిస్తూ ఉంటారు. రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం కాస్త ఉంది అనేది గట్టిగా వినబడుతుంది. సో ఇది డెఫినెట్లీ గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక నటుడిగా ఆయనకు ఫాలోయింగ్ బాగుంది. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన సుపరిచితులే. కాబట్టి ఆయన ప్రభావం ఉంటుంది. తర్వాత అక్కడ కూడా కూటమే, బీజేపీ తర్వాత ఎన్సిపి తర్వాత శివసేన వీళ్ళంతా కలిసి వేసి. కాబట్టి ఎప్పుడు కూడా విజయంలో ప్రతి ఒక్కరి యొక్క భాగం ఉంటుంది, భాగస్వామ్యం. కాబట్టి తన బాధ్యత తను అక్కడ వెళ్ళి నెరవేర్చారు. అక్కడ కూడా బంపర్ మెజారిటీలో వచ్చారు. అక్కడ ఇంతవరకు మహారాష్ట్ర చరిత్రలో చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ మనకి హైదరాబాద్లో ఆయన మీద మళ్ళీ కేసులు పెట్టడం లాంటివి చేశారు. ప్రచార సందర్భంగా అనేక మాటలు ఉంటాయి, దాన్ని ఎలా అన్వయించుకుంటారన్నది కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అవుతుంది ఎలక్షన్ లో. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని అయితే చాలా మందికి ఉన్న కోరిక. సో అది ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో వీల్ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం మన షోలకు పోటీ చేసే అవకాశం ఉందంటారు లేదా ఇలానే కంటే చూడాలి. మరి ఆయన ఏమన్నారంటే మొన్న మాట్లాడుతూ చంద్రబాబు గారు ఒక దశాబ్దం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాట్లాడారు. సో ఈ టర్మ్ కాదు ఇంకో టర్మ్ కూడా ఆయన ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన మాట్లాడారు. మరి చూడాలి, మరి ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మొత్తం దేశంలోనే ఇప్పుడు ఏదో జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా ఏ విధంగా అవి పరివర్తన చెందుతాయో ఆ సందర్భంగా రాజకీయంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది వేసి చూడాల్సిన అంశం.